హాయ్, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్. ఈరోజు మీ చేత వంట సెగ్మెంట్ లో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీ అండి టేస్టీ వెరైటీస్ మనకి చేసి చూపించడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూసే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోయే టేస్టీ వెరైటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఏమని చేస్తున్నారు ఈరోజు? పొట్లకాయతో పిండి ఎగురు చేస్తారు. అంటే ఇట్లా పొడి కూర టైప్? పొడి కూర టైప్ లో ఉంటుంది. పుట్నాల పప్పుతో కొంచెం ఒక పొడిలా తయారు చేసి మనం పైన చల్లుకుంటాం. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి పొట్లకాయ పిండి ఎగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ పిండి ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడతాం. ఓకే అండి. సో నేను దీనికోసం ఒక పొడి రెడీ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు. సో ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అండి. కొద్దిగా జీలకర్ర. సో మెయిన్గా ఏంటంటే పిండి ఎగురు అనేది పొట్లకాయలను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కానీ అలా కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసేసి పైన బాగా పిండి వేసుకుంటారు. సో నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా. సో అలా అయినా చేసుకుంటారు, లేకపోతే కొంచెం దీన్ని కొంచెం అంటే మందంగా ఉన్నది లేకపోతే కాకుండా కొంచెం గుజ్జు గట్టిగా ఉన్నది తురిమేసి కూడా నీళ్ళు పిండి వేస్తారు, కొంచెం లైట్ ఉప్పు వేసేసి. సో అలా కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా. సో అలా చేసుకుంటారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో చేసుకుంటూ ఉంటారు అన్నమాట, మెథడ్స్ లో. సో నేను ఇలా ముక్క పలంగా చేస్తున్నాను ఈరోజు. ఓకే. సో దానికి అడిషనల్ గా ఏంటంటే ఈ పొడి యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి పుట్నాల పప్పు అండి. సో ఈ మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేసి పొడి రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి ముందు. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు ముందుగా. సో కొంచెం ఎగురు కాబట్టి కాస్త పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది, కొంచెం పప్పులో పోపు అయితే కొంచెం బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతా. ఇది కొంచెం వేగుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఈ పోపు కొంచెం వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు. సో తడి తీసేస్తే మనకి పొట్లకాయ కూడా ఫాస్ట్ గా వేగిపోతుంది. వాటర్ వెజిటేబుల్ కదా, కొంచెం మనం ఆ వాటర్ అనేది తీసేస్తే కొంచెం ప్రాసెస్ లో కూడా తక్కువ టైంలో వేగిపోతుంది. సో కొంచెం డ్రైగా వస్తుంది. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా కారం. సో ఆల్రెడీ మనం ఆ పొడిలో కూడా వేసాం, పోపులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, కొంచెం పసుపు. సో ఈ ముక్కలు ఇంకొంచెం మనకు వేగితే ఆ పొడి అది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, కొంచెం వేయించేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ పొట్లకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా వడలు, గారెలు, పూరీలు
ఇంకా రకరకాల బజ్జీలు ఏవైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలనే ఉంటుంది, తినాలనే ఉంటుంది. ఎందుకంటే అవే ఎక్కువ నోరు ఊరిస్తూ ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ భయం, నూనె ఎక్కువగా పీల్చేసుకుంటాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఫ్యాట్గా తయారైపోతాం, ఇలా రకరకాల భయాలు వెన్నాడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, నూనె కాగకముందే బాండల్లో నూనె పోసుకున్న తర్వాత అది కాగకముందే అందులో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ కనుక వేసుకుని తర్వాత ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా చేసుకున్నట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోవు. ఓకే అండి, చిటిక చూసేస్తారు కదా, సో మంచి పోప్ స్మెల్ బాగా వస్తుంది. ఓకే, సో కావాలంటే దీంట్లో అంటే పోప్ మనం ఇంకో పోప్ కూడా పెట్టుకోవచ్చు. సో అది వాళ్ళ వాళ్ళ చాయ్, అది కూడా బాగుంటుంది. ఓకే, సో ముందుగా మనం రెడీ చేసుకున్నాం పొడియండి. సో యూజువల్గా ఈ పొట్లకాయకి ఎక్కువ తెలగపిండి ఇట్లా ఆ కాంబినేషన్ వాడుతూ ఉంటుంది. ఎస్, చాలా పిండి అనగానే మనకి ఫస్ట్ అదే తెలగపిండి ఎక్కువ. బట్ ఇలా ఈ పుట్నాల పప్పు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా దానికి కొంచెం ఇలా ధనియాలు జీలకర్ర లాంటి ఇంకేమన్నా మసాలా దినుసులు యాడ్ చేసి మనం ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. యా, ఓకే ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఈ పొడి లాంటి మనం యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా అంటే స్లో ఫ్లేమ్ లో మనం దానికి ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం వేయించుకోవడం కానీ కాస్త మనం ప్రాసెసింగ్ కొంచెం చేసుకోవాలనుకుంటాం. ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే పుట్నాల పప్పు పొడి కదా అడగంటే ఛాన్స్ ఉంటుంది మనం. ఇంకొద్దిగా కొత్తిమీర, పొట్లకాయ పిండి ఎగురు. ఓకే, మరి పొట్లకాయ పిండి ఎగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పిండి ఎగురు తయారు చేసే విధానం, ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ జార్ లోకి తీసుుకోవాలి. దీనిలో పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి దెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పిండి ఎగురు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, మెది మాత్రం చక్కగా వస్తుంది. మెయిన్ ఆ పొడి, మనం వేసుకున్న పొడి. యా, బాగుంది కదా, టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మనకి. అంటే యూజువల్గా ఈ పుట్నాల పప్పు అనేది పచ్చళ్ళు వాటిల్లో తప్పితే కొద్దిగా ఇలా పొడి టైప్ లో తక్కువ వాడతారు, చాలా తక్కువ. అంటే ఇడ్లీ పొడి ఇలా కొద్దిమంది వాడుతూ ఉంటారు, అంతకు మించి ఎక్కువ వాడరు. కూరల్లో అట్లాగా తక్కువ వేస్తూ ఉంటాం, శనగపిండి ఇట్లాంటివి ఏదో శనగపప్పు అట్లాంటివి వాటితోనే చేసుకుంటూ ఉంటాం. బాగుంది కానీ, అంటే ఆ పుట్నాల పప్పుకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. అది బాగా తెలుస్తుంది. కొంచెం ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవడం వల్ల బాగుంది. అంటే మరి స్పైసీగా కాకుండా మీడియం బాగుంది. అవును, సో చూసారు కదండి పుట్నాల పప్పుతో చాలా బాగుంది ఈ పిండి ఎగురు పొట్లకాయ కాంబినేషన్ లో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిటికా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉల్లి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత చెప్తూనే ఉంటారు. మరి ఉల్లిపాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం ఉల్లిపాయను రకరకాల కూరల్లో వాడుకుంటూనే ఉంటాము. దీనివల్ల కూరలకు అదనపు టేస్ట్ కూడా యాడ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఉల్లిపాయ కొనేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే బాగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఇలాంటి ఉల్లిపాయలు కొనుక్కోవాలి. ఉల్లిపాయ మీద గ్రీన్ కలర్గా ఇలా పొరలాగా వచ్చిందనుకోండి, అలాంటి ఉల్లిపాయలు కొనడం వల్ల ఆ ఉల్లిపాయలకు తెగులు ఉంటుంది. కాబట్టి అలాంటివి కొనడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అందుకని మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇలాంటి ఉల్లిపాయలనే కొనుగోలు చేసి వాడుకోవాలి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీ, మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరు ఏంటి? మనీష్ కుమార్. మనీష్, ఏ కాలేజ్? మనీష్, ఐఐఎం హైదరాబాద్.
ఓకే, ఇయర్ లో ఉన్నారు? కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిందా? వెరీ గుడ్. హాయ్, మీ పేరు ఏంటి? హితేష్ రెడ్డి. హితేష్, మీరే కాలేజ్? సేమ్ కాలేజ్. మీకు కూడా అయిపోయిందా? అయిపోయింది. సో మీద్దరు సేమ్ బ్యాచ్? ఓ వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా మంచి టేస్టీ రెసిపీస్ తో? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మనీష్? రబ్డి. రబ్డి, ఓకే. మీరు? పీనట్ కుకీస్. పీనట్ కుకీస్, వావ్ నైస్. రెండు కూడా మంచి స్వీట్, ఐ మీన్ కుకీస్ స్వీట్ గానే ఉంటాయి మనకి. అండ్ రబ్డి చాలా వాటికి కాంబినేషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? కుకీస్ చేసేస్తారా? ఓకే ఓకే. మరి పీనట్ కుకీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీనట్ కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన వేరుశనగ పలుకులు అరకప్పు, పీనట్ బటర్ 20 గ్రాములు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. హితేష్, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? సో షుగర్ పౌడర్ రెండు మిక్స్ చేసేసుకో. ఓకే, నెక్స్ట్ పీనట్. యా, సో పీనట్ బటర్ కూడా మనం ఇందులో వేసి మిక్స్ చేద్దాం. ఇది పీనట్ బటర్ లో అది పీనట్ గ్రాన్యూల్స్ లేవు. ఓకే, కావాలంటే మనం యాడ్ చేసుకోవాలి, మన ఇష్టం, అది ఆప్షన్. మనకి మధ్యలో కొంచెం తగలాలి అనుకుంటే. ఓకే ఓకే. సో వేయించేసిన పల్లీలు కొంచెం చాప్ చేసేసారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్లవర్, అది మైదా. ఓకే, సో ఇంకా దాంతోనే మనకి మొత్తము అది వండి చేసేసుకోవాలా? ఓకే, కొంచెం కార్న్ స్టార్చ్ చేసుకో, కార్న్ పౌడర్. ఓకే, ఒకవేళ ఇది ఏమైనా కొంచెం డ్రైగా అనిపిస్తే మనం ఏం యాడ్ చేసుకోవచ్చు? మిల్క్, మిల్క్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే, ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ వైట్ వైటా, లేకపోతే ఫుల్ ఎగ్? ఫుల్ ఎగ్. ఫుల్ ఎగ్ అంటే ఫుల్ ఎగ్ అంటే దానిలో ఒక స్పూన్, హాఫ్ స్పూన్. ఓ, క్వాంటిటీని బట్టి? క్వాంటిటీ బట్టి. మళ్ళీ ఎక్కువ లూజ్ అయిపోకుండా. ఓకే ఓకే, చేతితో చేసేస్తారా? ఓకే, మనం యాడ్ చేసిన బటర్ వీటితో సరిపోయేలా ఉంది కదా. ఇది పిండి కలిపేసుకున్న వెంటనే మనం కుకీస్ చేసేసుకోవచ్చా? కాసేపు ఏమైనా పక్కన ఉంచాలా? లేదు, చేసేసుకోవచ్చు, వెంటనే చేసేసుకోవచ్చు. సో ఎంతసేపు బేక్ చేయాలి వీటిని? ఒక 15 to 10 minutes. 10 to 15 minutes. సో రెడీయా పిండి? ఇది రెసిపీ కాలేజ్ లో నేర్చుకుందేనా? అంటే ఇంకా బయట కాలేజ్ లో బేసిక్ నేర్పిస్తారు. ఓకే, సో దాంట్లో ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ ఇంకా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే జాబ్ ట్రయల్స్? నేను జాబ్ చేస్తాను. ఎక్కడ చేస్తున్నారు? అంకాపూర్ చికెన్ అండ్ జాబ్. ఓకే, సో మీరు? అయితే నేను అబ్రాడ్ వెళ్దామని వీసా కోసం ట్రై చేస్తున్నారు. ఓ నైస్. ఇది లాస్ట్ కి డిప్ చేసుకొని, ఓ పీనట్స్ లో, పీనట్స్ లో కొంచెం పైన డిప్ చేసుకొని ప్రెస్ చేస్తాను. గ్రీస్ చేసుకోవాలి బేక్ ఇది పెట్టే ముందు. సో ఐదర్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ దేంతోనైనా మనం గ్రీస్ చేసేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న చూసుకొని మరి బేకింగ్ పౌడర్ వేయలేదు కదా అవి, అంటే మామూలుగా అయితే కొంచెం కుకీస్ మనకి ఎక్స్పాండ్ అవుతాయి కదా. ఇది అవుతుంది, బేకింగ్ పౌడర్ వేయకపోయి, బేకింగ్ పౌడర్ వేయకపోయి అవుతుంది. ఓకే, ఈ పైన మనం ఆ టాపింగ్ ఏదైనా మార్చుకుంటూ ఉండొచ్చు కదా, బిస్కెట్ అండ్ ఇంకా ఆల్మండ్ టాపింగ్ అలా ఇష్టం ఉన్నట్టు. ఇంకా మనకు నచ్చిన బేస్ బట్టి ఇంకా టాపింగ్ పేరు మార్చుకో. అంటే మెయిన్ బేస్ మనకి ఆ మైదా బటర్ షుగర్ అయితే, మిగతావి ఏమన్నా ఉంటే మనము వేరేవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసినవి పెట్టాం కదా ఆ పల్లీలు, మరి మళ్ళీ అవెన్ లో పెడితే ఇంకా డార్క్ అయిపోవా? మరి అంతే అవవా? ఓకే, పెట్టేద్దామా అక్కడ?
15 minutes. 180 degrees దగ్గర 15 minutes. సో మనం ఓవెన్ లో పెట్టేసుకున్నవి 180 degrees దగ్గర మనము 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి కుకీస్ రెడీ అయిపోతాయి. సో టైం ఉంది కదా, వెయిట్ చేద్దాం. సో అయిపోయినట్టుంది, చూద్దాం. చాలా పెద్దగా అయ్యాయి కదా. అది ఓకే, ప్లేటింగ్. ఓకే అండి, మరి పీనట్ కుకీస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పీనట్ కుకీస్ తయారు చేసే విధానం, ఒక బౌల్ లో వెన్న, పంచదార పొడి వేసి కలుపుకోవాలి. దీనిలో పీనట్ బటర్, వేయించిన వేరుశనగ పలుకులు, మైదా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కుకీస్ లా చేసుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రే లో ఉంచి అవెన్ లో 180 degrees వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, పీనట్ కుకీస్ రెడీ. పీనట్ కుకీస్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా. ఓకే, బాగుంది, చాలా సాఫ్ట్ గా, వెరీ టేస్టీ. సో పీనట్ బటర్ యాడ్ చేశారు కదా, పీనట్ బటర్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఆ పైన అవి ఆ పల్లీలు వేసుకోవటం అండ్ లోపల పీనట్ బటర్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది హితేష్, నైస్. సో చూసారు కదండి, కుకీస్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం బజార్లో అరటికాయలు కొనుక్కొచ్చుకుని ఇంట్లో పండబెట్టుకుని అరటిపళ్ళు వాడుతూ ఉంటాము. కానీ బయటంతా కూడా గ్యాస్ తో అరటిపళ్ళు మగ్గబెడుతున్నారని ఎప్పుడు న్యూస్ లో చెప్తూనే ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే అరటిపళ్ళు మాగబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిది కదా. మరి అరటిపళ్ళు త్వరగా మాగాలంటే ఏం చేయాలి? అరటిపళ్ళని యాపిల్ పళ్ళ పక్కన కనుక ఉంచినట్లయితే 1-2 రోజుల్లో చాలా త్వరగా మారిపోతాయి. ఓకే అండి, మరి కుకీస్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో రెడీ అమ్మని రబ్డీ కదా మీరు చేసేది. ఓకే, మరి రబ్డీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. రబ్డీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తురిమిన బాదం కొద్దిగా, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్, కోవా 1/2 కప్, కుంకుమ పువ్వు చిటికి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా మనీష్? చేద్దాం. ముందు మిల్క్ పోసుకోవాలి. ఓకే, సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. కాచి చల్లార్చిన పాలు. సో మనకి రబ్డిక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? పాలు, కోవా, కండెన్స్డ్ మిల్క్. సో ఈ మూడు కంపల్సరీ. అంటే ఇది ఇన్స్టెంట్ ప్రాసెస్ అండి. అంటే లాంగ్ ప్రాసెస్ లో చేయాలంటే ఓన్లీ మిల్క్ అండ్ షుగర్, అది ఒక మినిమం ఒక 2 అవర్స్ పడుతుంది. సో ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే మనము కోవా వాడితే తొందరగా అయిపోతుంది. సో లాంగ్ ప్రాసెస్ అయితే ఓన్లీ మిల్క్ అండ్ షుగర్. ఓకే, అంటే అప్పుడు దానికి ఎట్లా మిల్క్ బాగా మరిగించి ఒక 1 లీటర్ ఒక 1/2 లీటర్ అయ్యేదాకా చేసి. 1 లీటర్ 1/2 లీటర్ అవ్వాలా? ఓకే, 1/4 అవ్వాలి అయితే. 1/4 అవ్వాలి. అప్పుడు దాంట్లో షుగర్ యాడ్ చేయాలా? ఓకే ఓకే, మరి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి? షుగర్ యాడ్ చేసిన తర్వాత అడ్జస్ట్ వచ్చేస్తుంటది, అంటుతుంటది. ఓకే, అదే ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అలా అయ్యే వరకు ఉంచి తీసేసుకోవాలి. ఇప్పుడు కోవా దీనికి ఎట్లా, స్వీట్ కోవానా లేకపోతే మామూలు? మామూలుదే, మామూలు కోవా. మిల్క్ బాయిల్ అయింది కదా, కొంచెం కోవా వేసుకోవాలి. ఓకే, ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాను ముందే నేను, కొంచెం ఇది థికనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంక ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోమా? షుగర్ యాడ్ చేయాలి, కండెన్స్ మిల్క్ వేసినాం కదా, షుగర్ యాడ్ చేసుకో. ఇప్పుడు స్వీట్ కోవా తీసుకుంటే బాగోదా? అట్లా స్వీట్ కోవా తీసుకుంటే అలా బాగోదా? ఓకే, సో కోవా ప్లెయిన్ గా ఉండాలి, కోవా ప్లెయిన్ గా ఉండాలి, కండెన్స్ మిల్క్ ఏదర్ షుగర్ లేకపోతే షుగర్ యాడ్ చేసుకో. కండెన్స్డ్ మిల్క్ అందుబాటులో లేకపోతే షుగర్ యాడ్ చేసుకో. ఓకే, మనకి ఇది జిలేబీ, మాల్పువా అట్లా వాటికి కాంబినేషన్ లో 2 మినిట్స్. సో ఇలాంటివన్నీ మీకు కాలేజ్ లో నేర్పిస్తారా? అంటే ఇది సెకండ్ ఇయర్ ఇండియన్ కుజిన్, ఇది పంజాబీ. ఓకే, పంజాబీ డిష్.
సో కాకపోతే అప్పుడు కాలేజ్ లో మీరు రెగ్యులర్ ఓన్లీ మిల్క్ అండ్ షుగర్ తో చేయాలి. మిల్క్ అండ్ షుగర్ అది కొంచెం లాంగ్ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్, ఇది కమర్షియల్ టైప్. బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర నేర్చుకునేవా ఇవన్నీ? తర్వాత కండెన్స్ మిల్క్ పోసుకున్నాం. సో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకున్నాం. సో యూజువల్ గా ఇప్పుడు మనం ఈ కండెన్స్డ్ మిల్క్ కోవాతో చేసేటప్పుడు ఇది ఎంతవరకు మనం కుక్ చేసుకోవాలి చూసుకోవటమేనా? ఇట్లా దగ్గర వచ్చేది కన్సిస్టెన్సీ చూసుకోవాలి అంతే. ఓకే, ఈ స్టిక్ కి అంటుకుంటుంటే అయిపోతుంది. ఓకే, కొంచెం క్రీమీ వచ్చేదాకా చేసుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం ఇలాచీ పొడి. ఓకే, కొంచెం బాగా ఫ్లేవర్ ఇస్తాం. ఓకే, సో కోవా వల్ల మనకి జనరల్ గా మిల్క్ దగ్గరకి అయితే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఆ ఫ్లేవర్ వస్తుందేమో కదా. ఓకే, ఇంకా దగ్గర పడాలా ఇలా సరిపోతుందా? ఇది కొంచెం దగ్గర. సో బేసిక్ గా రబ్డీలు అంటే మనకి ఇంకా మెయిన్ ఫ్లేవర్ ఇదే కదా, మిల్క్ తో వస్తుంది. మిల్క్ తో వస్తుంది. సో ఇది మనం కంటిన్యూస్ కొంచెం కొంచెం మిక్స్ చేస్తే ఎడ్జెస్ కి తీసేసుకోవాలి. ఎడ్జెస్ తోనే మనకు ఓ టేస్ట్. ఓకే ఓకే, మిల్క్ ఫ్యాట్ అంతా ఎడ్జెస్ట్ లోనే ఉంటుంది. ఓ, సో అదంతా కూడా అందులో మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. ఓకే, తగ్గించిన తర్వాత ఇది అయిన తర్వాత కొంచెం సాఫ్రాన్. ఓకే, కుంకుమ పువ్వు కూడా వేసుకుంటారా? ఆప్షనల్. ఇది ఆప్షనల్, కొంచెం కలర్ వస్తుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఓకే ఓకే, మనకు కొంచెం గట్టిపడింది కదా. సో ఇంకా దగ్గర పడాలా? సరే, లేదు అయిపోయింది, ఆఫ్ చేసి ఆఫ్ చేసి. ఓకే, మరి రబ్డీ కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రబ్డీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి, దీనిలో కోవా వేసి దగ్గర పడినివ్వాలి, తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి, ఆ తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి, ఆపై తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రబ్డీ రెడీ. రబ్డీ తయారీ విధానం చూసారు కదండి. ఓకే, సో రాజు గారు వేడివేడిగా రబ్డీ. బాగుంది, కొంచెం వేడివేడిగా తింటూ ఉంటే అంటే ఈ మధ్య మ్యారేజెస్ లలో లైవ్ కౌంటర్స్ కూడా పెడుతున్నారు కదా స్నాక్స్ తో పాటు, వేడివేడిగా కొంచెం అలా రబ్డీ అలా ఇచ్చేసేసి దాంట్లో చెంచెంలు కానీ చిన్న చిన్న గులాబ్ జాములు కానీ జిలేబీ స్వీట్స్ కాంబినేషన్లు ఏవేవైతే వెళ్తాయో చాలా వేస్తున్నారు. చాలా సూపర్ గా ఉంటుంది, సో చాలా బాగుంది. ఆ టెక్స్చర్ అనేది కూడా ఆ కండెన్స్డ్ మిల్క్ అది కొంచెం అంటే తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చో చూపించాం కదా ప్రాసెస్ అనేది చాలా బాగుంది. అంటే మెయిన్ గా ఏంటంటే రబ్డీ చేసుకోవాలంటే చాలా టైం దీనికోసం స్పెండ్ చేయాలి కొంచెం బేసిక్ గా, ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్ ప్రాసెస్ లో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలా కొంచెం కోవా, సో కోవా కూడా ఆల్మోస్ట్ మనకి అదే రబ్డీ నెక్స్ట్ స్టేజ్ కోవా మనకు వచ్చేది. సో ఐడియా బాగుంది, సో ఇద్దరు కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు, రెండు బాగుంది. నైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మనీష్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు, వెల్కమ్. సో హితేష్ నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కందతో ఏ కూర చేసుకున్నా ఫ్రై కానీ పులుసు కానీ ఏవి చేసుకున్నా బాగా టేస్టీగా ఉంటాయి కదా, కానీ వచ్చిందంట ఏంటంటే కంద త్వరగా ఉడకదు. అందుకే కంద బాగా త్వరగా ఉడకాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉడికించుకున్నట్లయితే కంద త్వరగా ఉడికిపోతుంది. కావాల్సిన వెరైటీస్ హ్యాపీగా చేసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్.
సో స్టూడెంట్స్ ఇద్దరు మంచి టేస్ట్ వెరైటీస్ చేసేసారు రాజు గారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? జస్ట్ మినిట్ లో పూరన్ పోలీలు. పూరన్ పోలీ, ఓ స్వీట్. Yes, అండి. ఓకే, ఓకే. మరి పూరన్ పోలీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పూరన్ పోలీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, బెల్లం తురుము 1/2 కప్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, సోంపు పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టేశాను. ఓకే, దాంట్లో ఏంటంటే గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు వేసేసి తగిన నీళ్ళు పోసి ఇలా పిండి రెడీ చేసి పెట్టుకుని కాసేపు నానితే బాగుంటుంది. ఓకే, సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సాఫ్ట్ అవుతుంది. అలాగే పచ్చి శనగపప్పు కొద్దిగా నానబెట్టేసి, కుక్కర్లో కాకుండా కొంచెం ఓపెన్గా మనం బాయిల్ చేసుకుంటే బాగుంటుంది, అంటే మనకు కొంచెం పొడి పొడిగా రావాలి. సో చేత పట్టుకుని ఇలా నొక్కితే ఇలా కొంచెం మెదిగేలాగా ఉండాలి. మరి వాటర్ అది ఏమి ఉండకూడదు. సో దానిలో బాగా వార్చిన తర్వాత కాసేపు మనం గాలికి ఆరబెట్టేస్తే కొంచెం డ్రైగా అవుతుంది. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని పిండిలా చేసుకోవాలి. ఉడికించుకున్న శనగపప్పు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకున్నాం. ఇది ఏమి డైరెక్ట్ అన్ని మిక్స్ చేసేసుకుంటున్నాం. మిక్స్ చేసేసుకోవడమే. ఓ, కొంచెం ఈజీగానే అయిపోతుంది కదా? Yes. ఓ, అందుకే నా అంటే మనకి నార్మల్ బొబ్బట్ అయితే కొద్దిగా లోపల ఇది కొంచెం కుక్ చేస్తాం కాబట్టి దానికి అంటుకొని ఉంటుంది. ఇది కొద్దిగా మనం ఇట్లా తుంటున్నప్పుడు పొడి పొడిగా ఉంటుంది. దీంట్లో బెల్లం తురుము. ఓకే, దీంట్లోనే సోంపు పొడి. సో దీంట్లో ఈ సోంపు పొడి కంపల్సరీ యాడ్ చేస్తారు కదా, టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి దీనివల్ల బాగా వస్తుంది. కొద్దిగా యాలకుల పొడి కూడా. ఓకే, ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో దీనికి బెల్లం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. సో కొద్దిగా ఉప్పు లేకుండా, అలాగే మరి మెత్తగా కూడా లేకుండా చూసుకోవాలి. పొడి పొడి లేకపోతే కొంచెం పొడి పొడిగా లాడుతూ రావాలి మనకు, లేకపోతే ఇది ముద్దగా అయిపోతుంది. కొన్ని రకాల బెల్లలు అట్లా తురుముతూ ఉన్నా కూడా ఇట్లా జిగురులాగా అయిపోయి ముద్దగా అవుతుంది కదా. ఓకే, సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలి. సో కలిపేస్తుంటారా రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమంది ఇళ్లలో నెయ్యి కాస్తూ ఉంటే 2-3 ఇళ్ల వరకు ఆ వాసన అనేది అలా వస్తూనే ఉంటుంది. మనం ఇంత కమ్మగా నెయ్యి కాసుకోలేమే, ఇందుకేం చేయాలి అని చాలా మంది మదన పడుతూ ఉంటారు కూడా. ఏం లేదండి, చిన్న చిట్కా ఫాలో అవ్వండి. నెయ్యి కాసుకున్న తర్వాత అందులో 4-5 మెంతుల్ని కనుక వేసుకున్నారనుకోండి, నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారు, ఏం చేశారు నెయ్యి ఇంత వాసన వస్తుంది అని. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టేసుకున్నాం కదండి పిండి. సో దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఇప్పుడు ఇవి కూడా అంటే బొబ్బట్ లాగానే కదా రాజు గారు మనకి? Yes. సో పూరన్ అంటే మనం ఫిల్ చేయడం. ఓకే, సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తారు కదా వీటిని. సో ఇది మహారాష్ట్ర అటువైపు కొంచెం. ఓకే, అంటే నేమ్. సో ఇది రెగ్యులర్ గా అక్కడ చేసుకుంటారు, అక్కడ ఇంకా చాలా పెద్దగా చేస్తారండి ఈ సైజ్ లో చేస్తారు. అవును, పల్చగా కూడా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది. అది చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు, హౌస్ వేస్ట్ చేస్తుంటారు. అవును, అండ్ ఆ పిండి కూడా లోపలిది బాగా స్ప్రెడ్ అవుతుంది. మరి ఎలా చేస్తారు? యూజువల్ గా పేస్ట్ లా ఉంటే కొంచెం నొక్కుతుంటే వెళ్తూ ఉంటుంది, కానీ కొద్దిగా ఈ పౌడర్ లాంటిది కొంచెం అక్కడక్కడే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కొంచెం ప్రాక్టీస్ తో అది అలా వచ్చేస్తుంది. ఓకే,
సో మామూలు బొబ్బట్ల కంటే ఈ కొంచెం ఎక్కువ నిల్వ ఉంటాయేమో కదా రాజు గారు? అవునండి, ఎందుకంటే లోపల అంతా ఏం మనకి తడి ఏమీ లేదు కాబట్టి ఈ బయట ఎట్లాగో కాల్చుకుంటాం కదా. మనం పెనం పైన వేయించుకునేటప్పుడు కూడా కొంచెం పొడి లేకుండా చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అది కొంచెం బర్న్ అయింది అనుకోండి, సో ఆ ఫ్లేవర్ దానికి కూడా యాడ్ అవుతుంది. దీన్ని మనం నేతితో రెండు వైపులో ఫ్రై చేసుకోవాలి, అట్లా కడిగారు. సో ఇది మామూలుగా ట్రెడిషనల్ వెరైటీ అంటే ఇలా శనగపప్పు బెల్లం. Yes. సో దీంట్లో మనం కావాలంటే కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ పౌడర్లు అట్లాంటివి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. డ్రైగా కావాలి అనుకుంటే, ఎందుకంటే మోస్ట్లీ అంటే ఆ రకంగానే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ఈ రకంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీటిల్లో కొద్దిగా చేంజెస్ కావాలి అంటే మనము కొంచెం పౌడర్స్ అవి కొంచెం చేసుకుంటూ చేసుకోవచ్చు. యా, పౌడర్ లా వేసాం కాబట్టి ఆ లోపల మిక్స్చర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో రెడీ అండి. సో జర్నీస్ అప్పుడు ఇట్లాంటివి మనకి క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. బాగుంటుంది అండ్ ఇవి కొంచెం హెవీగానే అనిపిస్తాయి కాబట్టి హ్యాపీగా బయట ఫుడ్స్ తినేసుకుంటే సరిపోతుంది. యా, ఫుడ్ అండ్ హోలీ రెడీ, నైస్, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? క్యారెట్ తో సింపుల్ గా ఫ్లవర్ చేస్తున్నాం, స్లైసెస్ లా కట్ చేసి. ఓకే, రౌండ్ స్లైసెస్ అండి. సో పొటాటో స్లైసర్ అంటే దాంతో ఇంకొంచెం ఈజీగా చేసుకోవచ్చు, ఇవి స్లైసెస్ సన్నగా సన్నగా వస్తాయి, సో ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. సో మధ్యకి ఘాట్ పెట్టేసి బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, వీటిని టూత్పిక్తో. సో ఫస్ట్ బేస్ అండి, సో ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుచ్చేసేయాలి. పెద్ద స్లైసెస్ ముందుగా వస్తాయి కింద. ఓకే, క్యారెట్ కలర్ ఉంటే బాగుంది కదా, చాలా బ్రైట్ గా. సో బొంబాయి క్యారెట్ అని కూడా దొరుకుతుంది కదా మనకు, కొంచెం బాగుంటుంది ఆరెంజ్ కలర్ లో, అది చాలా బాగా కనిపిస్తుంది. సో ఫైనల్ గా చిన్న ట్రయాంగిల్ తో ఇక్కడ ఇలా క్లోజ్ చేసేస్తే అది ఓపెన్ కాకుండా ఉంటాయి. సో ఇంకోటి కొట్టేస్తానండి. ఓకే,
కాస్త వాటర్ వేస్తే బాగా విచ్చుకుంటాయి అండి. అంటే కొంచెం ఫోల్డింగ్ స్టిఫ్ గా అయ్యి ఇది కొంచెం ఇలా ఫోల్డింగ్ లా వస్తుంది. మనం మామూలుగా బొకెస్ లలో కార్నేషన్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం, సో సేమ్ అలా ఫోల్డింగ్ లా వస్తుంది అన్నమాట పెటల్స్ అన్ని కూడా. ఓకే అండి, మరి పూరన్ పోలీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూరన్ పోలీలు తయారు చేసే విధానం, ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, సోంపు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో శనగపప్పు మిశ్రమం ఉంచి పోలీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పూరన్ పోలీలు రెడీ. పూరన్ పోలి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజుగారు. పొడి రాలుతాం, నాకు గుర్తు ఎప్పుడో తిన్నాను ఇలా. మెయిన్ ఇందులో మన సోంపు ఫ్లేవరే కదా, చాలా బాగుంది. సో మైదాతో కాకుండా కొంచెం ఇలా గోధుమ పిండితో చేసుకుంటే ఈ టేస్ట్ అనేది కొంచెం వేరేగా వస్తుంది. గోధుమ పిండికి బాగా సూట్ అంటే యూజువల్గా కూడా మైదా ఫ్లేవర్ అది డిఫరెంట్ గా ఉంటుంది మనకి. ఈ గోధుమ పిండి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, అంటే ఈ పొడి దీనికి బాగా సూట్ అయింది. గోధుమ పిండి బాగా సూట్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ గా సూపర్ గా ఉంది ఆ సోమ్ ఫ్లేవర్ తో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కరకరలాడే అప్పడాలంటే చిన్న పెద్ద అందరు ఇష్టంగా తింటారు కదా, మరి అప్పడాలు కరకరలాడుతూ ఫ్రెష్గా ఉండాలి అంటే అప్పడాల ప్యాకెట్ని మనం బియ్యం డబ్బాలో కానీ, కందిపప్పు ఉన్న డబ్బాలో కానీ, లేదా ఇతర పప్పులు ఏవైనా ఉన్న డబ్బాలో కనుక ఉంచినట్లయితే అవి ఫ్రెష్గా ఉంటాయి, మనం వేయించుకున్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. పొట్లకాయ పిండి ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీ. పొట్లకాయ, తర్వాత మనకు పుట్నాల పప్పు. పుట్నాల పప్పు కూడా వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. మనం మామూలుగా ఇడ్లీకి చేసే చట్నీస్లో కూడా కొబ్బరి తగ్గించుకోవాలంటే ఒక మంచి సూత్రం చెప్తాను, అదేంటంటే పుట్నాల పప్పు ఎక్కువగా తీసుకోండి. 75% పుట్నాల పప్పు తీసుకుంటూ ఒక 25% కొబ్బరి తీసుకుంటే వీఆర్ డన్. మనకు ఆ కొబ్బరి టేస్ట్ కూడా వస్తుంది, పుట్నాల పప్పులో ఉన్న ప్రోటీన్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఈ పొట్లకాయలో ఉన్న లో క్యాలరీకి, పుట్నాల పప్పులో ఉన్న ప్రోటీన్కి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇటువంటి ఔషధ గుణాలు కూడిన ఈ స్పైసెస్ తోటి వెరీ న్యూట్రిషియస్ అండ్ వెరీ టేస్టీ డిష్ అండి. జస్ట్ మనకు 100 క్యాలరీస్లో ఈ డిష్ తయారైపోతుంది. అది కూడా మనకు మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా వస్తుంది, 8 to 10 grams. చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. తర్వాత పీనట్ కుకీస్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్, అంటే పల్లీలు, మైదా, వెన్న, షుగర్తో చేసుకుంటున్నాం. ఇప్పుడు మైదా, వెన్న, షుగరు ఈ మూడు కూడా ప్రాసెస్డ్ అండి, బట్ పీనట్స్ అగైన్ గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. ఇది సూపర్ హెల్దీ, చాలా మంచిది అని చెప్పలేము, కానీ కుకీస్ ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. ఒక్కొక్క కుకీలో 150 క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక పెద్ద టిక్ మార్క్ హోమ్ మేడ్ కుకింగ్కి ఇస్తున్నాం. అదర్వైజ్ ఇది హై క్యాలరీ అండ్ ప్రాసెస్ ఫుడ్తో చేయబడినది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. రబడి అనేది చాలా టేస్టీ థింగ్ అండి, వెరీ వెరీ టేస్టీ, వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే డిలిషియస్ థింగ్స్ ఇన్ నేచర్. మనం దీన్ని పాలు, కండెన్స్డ్ మిల్క్, షుగర్ దీంతో మనం చేసుకుంటున్నాము అండ్ బాదం. సో డెఫినెట్లీ ఇది మనము ఒక టేస్ట్ కోసం చేసుకునే డిష్ అండి. సో ఇందులో పోషకాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి బికాస్ మిల్క్ ఉన్నాయి కాబట్టి. సో పిల్లల వరకు ఐ కెన్ సే ఇట్స్ ఓకే, బట్ ఫర్ కిడ్స్ ఆల్సో షుగర్ ఎక్కువ ఎన్కరేజ్ చేయట్లేదు కాబట్టి ఇటువంటివి తీసుకున్నప్పుడు కొంచెం షుగర్ హై కొంత కొన్నిసార్లు మనం గమనిస్తే పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ కానీ షుగర్ ఎక్కువ తీసుకుంటే చాలా హైపర్ యాక్టివ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ అ షుగర్ రష్.
సో క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. కండెన్స్డ్ మిల్క్ అంటేనే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మనం దాన్ని పాలు షుగరు ఎక్స్ట్రా వేస్తున్నాము. సో దాదాపుగా 700 క్యాలరీస్ కూడా ఉండొచ్చు అండి. సో జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి. తర్వాత పూరన్ పోలి, ఇది మనకు ఒక పౌష్టికాహారం లాంటిది. గోధుమ పిండి, శనగపప్పు, బెల్లము, నెయ్యి ఇవన్నీ కూడా ఏంటంటే అగైన్ అదే సేమ్. ఇప్పుడు నన్ను అడిగితే మీరు పిల్లలకి పూరన్ పోలి సజెస్ట్ చేస్తారా, రబడీ సజెస్ట్ చేస్తారా అంటే 100% పూరన్ పోలియే సజెస్ట్ చేస్తాను. పూరన్ పోలీలో బెల్లంతో చేసాం కాబట్టి మనకు 250 క్యాలరీస్లో ఒక పోలీ అయిపోతుందండి. తింటే కూడాను ఫిల్లింగ్గా ఉంటుంది, పోషక విలువలు చక్కగా ఉంటాయి. నో డౌట్ రబడీ టేస్టీగా ఉంటుందండి. బట్ మనం ఇలాంటి చాయిసెసే చేయాలి లైఫ్లో పిల్లలకి. యూ షుడ్ ట్రై టు గివ్ దెమ్ హెల్దీ, హై క్యాలరీ అయినప్పటికీ కూడా అందులో హెల్దీవి మనం చూస్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ పూరన్ పోలి ఈజ్ అ ట్రెడిషనల్ డిష్ అండ్ అ హెల్దీ డిష్. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో మనకు పూరన్ పోలి ఒకటి చాలా మంచిదండి. అండ్ ఫస్ట్లో చూసిన పొట్లకాయ పిండి ఇగురు, ఇవి రెండు బాగున్నాయి. పొట్లకాయ పిండి ఇగురు అయితే డయాబెటీస్ పేషెంట్స్ కూడా మంచిదండి. సో నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో మీరు చేసిన పిండి ఇగురు బాగుంది పొట్లకాయతో, అండ్ రబడీ, కుకీస్, పూరన్ పోలీలో ఆబ్వియస్లీ మనకి ట్రెడిషనల్ ఫుల్ ఫెస్టివ్ మూడ్ లో ఉంది కదా మన ఎపిసోడ్ అంతా కూడా. సూపర్ గా ఉన్నాయి అన్ని. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ టేస్టీ రెసిపీస్. మరి అన్ని కూడా నోట్ చేసుకుని చక్కగా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-51.